అశోక్ అశోక్ విచారణ జరుపుకున్న అప్లికేషన్ ఇచ్చిన పట్టించుకోవచ్చు ఎనికి చాలా మంది పోయేవాళ్ళు ఇతర రాష్ట్రాలు పోయేవాళ్ళు కాబట్టి మేము కోఆపరేట్ చేయాలి మీకు సంబంధించిన నుంచే మాకు కొంచెం పక్కన వచ్చి చెప్పండి మేము మాట్లాడుతాం దయచేసి మీరు చెప్పాలి మీ ఒక్క వీలైన సమస్య అయితే మేము ఇది మీకు దేశాలకు సంబంధించిన సంబంధించిన నా పేరు షేక్ జానీ నేరడ గ్రామం నేరడ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి సుమారు 335,000 రూపాయల చొప్పున ఒక్కొక్క పెద్ద బిడ్డను వసూలు చేసుకుంటూ వాళ్ళకి ఇస్తున్న పరిస్థితి కనపడతా ఉన్నది నేరడ గ్రామంలో నిరుపేదలు ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన జీవో నెంబర్ 10 ఏదైతే ఉందో ఎస్సీ ఎస్టీలకు 50% ఇవ్వాలి మైనార్టీలకు 7% ఇవ్వాలి దివ్యాంగులకు 5% ఇవ్వాలి సోల్జర్స్కు 2% ఇవ్వాలి మిగిలిన శాతానికి సంబంధించింది మిగిలిన తెగలకు ఆ కమ్యూనిటీలకు ఇవ్వాల్సిన అవసరం బాధ్యత ఉన్నది కానీ దాన్ని మొత్తం ఆ నియమావళిని మొత్తం తుంగలో తొక్కేసి ఈరోజు
మొత్తం అమ్ముకునే పరిస్థితి కనబడతా ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాం. అయినా ఇచ్చినా కానీ మనకు ఉపయోగం కనపడట్లేదు. తక్షణమే అధికారులు స్పందించి నిరుపేదలైనటువంటి నేరడ గ్రామవాసులకు డబుల్ బెడ్రూమ్ దక్కే విధంగా చూడాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసే ఈ డబుల్ బెడ్రూమ్ల ఇండ్లకు సంబంధించి 60 ఇండ్లు ఒక దిక్కున కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే 30 ఇండివిజువల్కు సంబంధించిన ఇండ్లు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. ఆ ఇండివిజువల్కు సంబంధించిన హౌసెస్కు సంబంధించింది కూడా 2-2 లక్షల రూపాయలు చెప్పిన తీసుకున్న పరిస్థితి కనపడుతూ ఉన్నది. అదేవిధంగా 60 ఇండ్లకు సంబంధించింది కన్స్ట్రక్షన్ చేసే క్రమంలో మామూలుగా బీమ్ పోసినప్పుడు మా 20 బస్తాలకు మినహాయిస్తే అటుకెళ్ళి ఎవరికైతే ఇచ్చినామని చెప్పన్నారో వాళ్ళతోనే ఆ బస్తాలకు అదనంకు సంబంధించిన బస్తాలు వాళ్ళతో పోయించుకోవటం, స్లాబ్ పోసేటప్పుడు వాళ్ళు పోసిన ఈ 100 బస్తాలు కాకుండా మిగిలినవి కూడా వాళ్ళ పేరుతో పోయించుకోవటం, ఆ విధంగా చెప్పుకుంటూ పోతే దర్వాజలు, కిటికీలు, ఆ కింద వేసే ఫ్లోర్కు సంబంధించింది మొత్తం కూడా నియమాల నిబంధనలకు మొత్తం విరుద్ధంగా ఉన్నాయి. అది ఎవరికైతే మేము ఇచ్చినామని చెప్పి చెప్పుకుంటా ఉన్నారో వాళ్ళతోనే వాటర్ కూడా కొట్టించుకుంటూ పూర్తి స్థాయిలో వాళ్ళతో పనిచేసుకుంటా ఉన్నారు. దాన్ని వెంబడి తక్షణమే దానికి సంబంధించిన లిస్టులు ఏదైతే ఉందో ఇప్పుడు మీ సేవా కేంద్రంలో అప్లికేషన్ చేసుకున్న వాళ్లకు ఆ డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పి మేము నేరడ గ్రామం నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.